ప్రైస్తలా దేవుని మహిమ కలగాక ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం విందాం రండి. 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలను. ఆమేన్. చూడండి, చక్కటి వాగ్దానాన్ని ఉదయం కాల్మ దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. యేసయ్యకి మహిమ కలుగాక. నిజంగా ఈ లోకంలో దేవుని బిడ్డలకి అపవాది అనేకమైన శోధన్ని, అనేకమైన బాధని, అనేకమైన వ్యాధిని తీసుకొస్తుంటాడు. కానీ ఆ అపాయం నుంచి దేవుడే, అనగా ప్రభుని యేసుక్రీస్తే, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. చూడండి, కోడి తన పుంజుల్ని ఎలాగా కప్పుకుంటుందంటే, ఒకసారి అవన్నీ కూడా ఆ మేత మేస్తూ ఉంటుంది ఆ కోడి ప్లస్ తన పిల్లలు. గద్ద పైనుంచి అలాగా అమాంతంగా ఆ పిల్లల్ని తినడానికి వస్తే ఆ కోడి ఏం చేస్తుందంటే, ఒకసారిగా రెక్కలు పైకెత్తుతుంది. అలా రెక్కలు పైకెత్తి ఆ ఒక కేక ఇస్తుంది, రండి నా దగ్గరికి వచ్చానని, అంటే ఒక కేక ఆ భాషలో. అప్పుడు ఆ పిల్లలన్నీ కూడా ఆ రెక్కల కింద వచ్చినప్పుడు వెంటనే ఆ కోడి ఏం చేస్తాడంటే రెక్కని కప్పేస్తుంది. అనగా పై రూపానికి తల్లి మాత్రమే కనబడుతుంది, పుంజులు ఎక్కడ కనబడదు. ఆ గద్ద వస్తుంది కానీ ఆ పిల్లల్ని తినలేకపోతుంది. కారణం అంటే తల్లి తన బిడ్డలకి సంరక్షణ. అలాగనే ప్రభుని యేసు క్రీస్తు మనకి అపవాది శాతాన్లో ప్రతిరోజు ఎన్నో అపాయాల్ని, మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాల్ని నాశనం చేయాలని అనేక సార్లు ప్రయత్నం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రతిరోజు కూడా ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. ఆశ్రయము అనగా క్షేమము. కనుక ఉదయకాలం ప్రేదేని బిళ్ళరా, మీరు మీ ప్రయాణములో క్షేమం ఎక్కడుందంటే యేసుక్రీస్తు దగ్గర. మీ యొక్క పిల్లల యొక్క క్షేమం ఎక్కడుందంటే యేసుక్రీస్తు దగ్గర. మీ యొక్క కుటుంబం యొక్క క్షేమము యేసుక్రీస్తు దగ్గర. కాబట్టి అనుదినము మనము ఆయన రెక్కల క్రింద ఉంటే మనకు భద్రత. యేసయ్య ప్రతిదినము మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడునుగాక. ఒకవేళ వ్యాధితో ఉన్నట్లయితే భయపడద్దు, యేసుక్రీస్తు రక్తం చేత నీకు స్వస్థత వస్తుంది, ఒకవేళ ఆహుతో నడిపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఉదయకాలను ప్రార్థించండి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల కింద భద్రపరిచేస్తాయా అని ప్రార్థన చేసినట్లయితే ప్రతిరోజు ఆయన్ని నడిపిస్తాడు. అటు కృప దేవుడిచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మహాగనుడ పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలం ఎస్సయ్యా నీ రెక్కల కిందనే మాకు క్షేమము, నీ రెక్కల కిందనే మాకు భద్రత. నా ప్రభువా ఈ వాక్యం విన్న ఎంతమంది బిడ్డలు ఉండరో వారందరినీ రెక్కల కింద భద్రపరచునైనా, అపవాదిని వారినైనా తాకకుండా చేయండి. ఉదయకాలన ప్రభువా ఎంతమందినైనా దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారనైనా, టీబీతోనైనా, ఆస్తమాతోనా ప్రభు, క్యాన్సర్తోనైనా అయా, ఇదిగో తండ్రి ఇంకానైనా అయా స్త్రీలు గర్భసంచులో ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు, వారందరికీ స్వస్థత. యేసు నామములో ఇప్పుడే విడుదల కలిగినగాక ప్రకటిస్తున్నాం తండ్రి. ఎస్సయ్యా ఎంతమందినైనా పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తున్నారు, వారందరూ మనస్సు మార్చి అయా తల్లిదండ్రులకు లోబడే మనస్సు దయచేయండి. ఎంతమంది త్రాగుడికి అడిక్ట్ అయినారు ప్రభా, డ్రగ్స్కి అడిక్ట్ అయినారు నాయన, సిగరెట్కి అడిక్ట్ అయినారు నా ప్రభా, చెడు అలవాట్లకి అడిక్ట్ అయినారు, వారందరినీ యేసు రక్తమై ఇప్పుడే విడుదల కలిగి చేయను గాక నా ప్రభా. ప్రత్యేకించి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా మండలాల్ని నీ కృపచేత కాపాని, మా సంఘాలని నీ కృపచేత కాపమని. ఎస్సే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, అయా వివాహం దినం జరుపుకున్న బిడ్డలు కూడా దీవించు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈ వాగ్దానం నిన్ను బలపరిచినట్లయితే, నిన్ను నీకు ప్రోత్సహించినట్లయితే దేవుని యొక్క మాటలు ఇతరులకి మనం తెలియచేయండి. మీరు మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి, వారు కూడా దేవుని మాటలు వినలాగా సహకరించమని మనవి చేస్తున్నాను.